గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు టీవీ ఫైవ్స్ బ్రాండ్ న్యూ షో యంగ్ వరల్డ్ విద్య లేనివాడు వింత పశువు అనాదిగా మనం వింటున్నదే వాడుతున్న సామెతే అయితే విద్య నేర్చుకునే విధానంలో మాత్రం కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి నాటి గురుకులాల నుంచి నేటి టాలెంట్ స్కూల్స్ కాన్సెప్ట్ స్కూల్స్ వరకు విద్యా బోధనలో మార్పులు నిరంతర ప్రక్రియ అయితే అన్ని రంగాల్లోనూ కోవిడ్కు ముందర తర్వాత అనుకుంటున్నట్లుగానే విద్యా రంగంలోనూ కోవిడ్ తదుపరి పరిణామాలు శర వేగంగా మారుతున్నాయి ఫిజికల్ క్లాస్ రూమ్ స్థానాన్ని వర్చువల్ క్లాస్ రూమ్స్ ఆక్రమిస్తూ ఉంటే టెక్స్ట్ బుక్స్ స్థానాన్ని ఇంటర్నెట్ డిజిటల్ డివైసెస్ ఆక్రమిస్తున్నాయి స్టూడెంట్స్ అవసరం అభిరుచుల మేరకు విద్యా బోధన జరగాలి అన్న అంశం దశాబ్దాలుగా మనం వింటున్నప్పటికీ ఇప్పుడు అది కొంతమేరకైనా అమల్లోకి వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి కేవలం ఉన్నత వర్గాల వారి పిల్లలకు మాత్రమే 5 ఏళ్ల లోపు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అందుతోంది సుమారుగా 16 కోట్ల మంది దేశవ్యాప్త పిల్లలకు ప్రీ స్కూల్ చదువు గగన కుసుమమే ఇక కాస్తో కూస్తో స్తోమత ఉన్న మిడిల్ క్లాస్ వర్గాల వారి పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ దశాబ్దాలుగా వస్తున్న బోధనా పద్ధతులకే పరిమితం అవుతోంది మన దేశానికి ఆస్తిగా భావిస్తూ ఉన్న యువ జనాభా నిజమైన ఆస్తిగా పరిగణించబడాలి అంటే ప్రాథమిక విద్యాభ్యాస దశ నుంచే సరికొత్త విద్యా బోధనా పద్ధతుల్లో టెక్నాలజీ సాయంతో బోధన కొనసాగి తీరాలి ప్రభుత్వ పాఠశాలల్లో ఇదంతా సాధ్యపడుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది కనీసం ప్రైవేట్ పాఠశాలల్లో అయినా లెర్నింగ్ యాక్టివిటీస్ మెరుగవ్వాలి అంటే టెక్నాలజీని ఆశ్రయించడం తప్పనిసరి పిల్లల దృష్టి తమ ఎగ్జామ్ మార్క్స్ పట్ల కాకుండా తమ సబ్జెక్టుపై అవగాహన పెంపొందే దిశగా ఉండాలన్నా అలాగే బట్టి బట్టి పరీక్షలు రాసే పద్ధతికి భిన్నంగా వాళ్లలో తెలివితేటలు పెంపొందించే దిశగా సాగాలన్నా సరికొత్త బోధనా పద్ధతులు లేదా పెడగాగి డెవలప్ చేయాలి అమలు చేయాలి కూడా ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఆధారంగా లెర్నింగ్ ప్రక్రియను కొనసాగించే విధానాన్ని ఫౌండేషనల్ స్టేజ్ నుంచే అంటే ప్రీ ప్రైమరీ స్థాయి నుంచే ప్రారంభించాలి అందుకే ఇవాళ యంగ్ వరల్డ్లో ప్రీ ప్రైమరీ ప్రిపరేటరీ మిడిల్ స్టేజ్ సెకండరీ స్టేజ్ ఇలా విద్యార్థి ప్రతి దశలోనూ లేటెస్ట్ టెక్నాలజీస్ను ఉపయోగిస్తున్న 2 ఎడ్టెక్ కంపెనీస్ని మీకు పరిచయం చేస్తున్నాం వాళ్ళని అడిగి అసలు ఏంటి విద్యా విధానంలో వస్తున్న మార్పులు ఏంటి ఈ కోవిడ్ తర్వాత ఏం కాబోతోంది ప్రపంచం విద్యా ప్రపంచం ఎస్పెషల్లీ సో విద్యా విధానంలో మనం రాబోయే ఫ్యూ ఇయర్స్లో ఎటువంటి మార్పులు చూడబోతున్నాం ఇలాంటి అంశాలన్నీ మనం మాట్లాడుకోబోతున్నాం సో మనతో ఇవాళ ఈ యంగ్ వరల్డ్లో జాయిన్ అవుతున్నారు మేలు .in ప్రమోటర్ డాక్టర్ శ్రీనివాస్ యాదవ్ సో వారు గతంలో మనకు మెడిలైట్ హెల్త్ కేర్ సో ఇవాళ ఆయనకున్న 2వ వ్యాపార కోణం అది ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ని ఆయన తయారు చేస్తున్నారు ఎడ్యుకేషన్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అలాగే ఎడ్యుకేషన్లో ఒక ఆన్లైన్ లెర్నింగ్ని ప్రోత్సహించే దిశగా వాళ్ళ కంపెనీ పనిచేస్తుంది సో మేలు .in ప్రమోటర్ డాక్టర్ శ్రీనివాస్ యాదవ్ అలాగే మనతో బటర్ఫ్లై ఎడ్యుఫీల్డ్స్ ఈ సంస్థ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీధర్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు సో ఆయన బటర్ఫ్లై ఎడ్యుఫీల్డ్స్ సంస్థను రిప్రజెంట్ చేస్తున్నారు సో వాళ్ళ సంస్థ ఏం చేస్తుందో నాకంటే కూడా ఆయనే బాగా చెప్పగలుగుతారు సో ముందుగా శ్రీనివాస్ గారు ఏంటి మీ సంస్థ మేలు చిన్న ప్రొఫైల్ ఇంట్రడక్షన్ ఇవ్వండి థ్యాంక్స్ అండి వసంత్ గారు థ్యాంక్స్ ఫర్ ద ఇంట్రడక్షన్ సో మేలు అంటే మేము కాన్సెప్ట్ ఇది ఏం తీసుకొచ్చామంటే అండి యాక్చువల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే మీరు చెప్పారో పెడగోగి ఇప్పుడు ఏదైతే చెప్పారో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019కి వచ్చేటప్పటికి మీరు చెప్పిన చాలా వరకు చేంజెస్ తీసుకొచ్చారు ఆల్రెడీ ఇప్పుడు మీరు ఏంటంటే ఇంతకుముందు మనం పాసివ్ లెర్నింగ్ ఏదైతే చెప్తున్నామో దానికి యాక్టివ్ లెర్నింగ్ ఉండాలి నాట్ ఓన్లీ ఎందుకంటే ఒక స్పూన్ ఫీడింగ్ లెర్నింగ్లా కాకుండా ఒక యాక్టివ్ లెర్నింగ్ ఉండాలని చెప్పేసి ఆల్రెడీ సెంటర్ చాలా ఎక్స్టెన్సివ్గా దాని మీద రీసెర్చ్ చేసింది వర్క్ చేసింది ఒక టీమ్ ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసింది దాని మీద ఆల్రెడీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019 ఆల్రెడీ రిలీజ్ చేశారు మనకి సో దాని ప్రకారం కూడా మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు ప్రీ ప్రైమరీ అవ్వచ్చు అంటే ఫౌండేషనల్ స్టేజ్లో ఇప్పుడు ఇంతకుముందు దాన్ని ఇప్పుడు ఏం మార్చారంటే 3 to 8 ఇయర్స్ వరకు అప్ టు అంటే లెస్ దెన్ 3 ఇయర్స్ అంగన్వాడీ సిస్టమ్ వస్తుంది 3 to 8 ఇయర్స్ ఇట్ విల్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ద ఫౌండేషనల్ స్టేజ్ అంటే ఇప్పుడు ఇంక్లూడింగ్ ప్రీ ప్రైమరీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అండ్ ఆల్సో గ్రేడ్ 1 గ్రేడ్ 2 అండ్ నెక్స్ట్ కమ్స్ ద ప్రిపరేటరీ స్టేజ్ మీరు ఏదైతే చెప్పారో దాంట్లో ప్రిపరేటరీ స్టేజ్లో ఇట్ కమ్స్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద 3, 4, 5 ఈ గ్రేడ్స్ వస్తాయి అన్నమాట నెక్స్ట్ కమ్స్ ద అప్పర్ ప్రైమరీ అండ్ నెక్స్ట్ లాస్ట్ కమ్స్ ద హై స్కూల్ సో దీన్ని 5+3+3+5 కింద డివైడ్ చేశారు ఆల్రెడీ సో ఎడ్యుకేషన్ దాన్ని సో ఇదంతా ఎందుకు చేశారంటే దీనికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే
ఈ లెవెల్ ఆఫ్ దీంట్లో మనం పెట్టినప్పుడు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ చాలా ఎఫెక్టివ్గా వెళ్తుంది వాళ్ళ రీసెర్చ్ ప్రకారం. సో దాని ప్రకారం చేశారు. సో మేము ఇప్పుడు యాక్చువల్లీ మిడిల్ ఎయిట్ ఎడ్యుకేషన్ ఎందుకు స్టార్ట్ చేసామంటే దీనికి రీజన్ ఏంటంటే ఆ యాక్టివ్ లెర్నింగ్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మనకు కావాల్సింది ముందు యాక్టివ్ లెర్నింగ్. మనం కంపేర్ టు మన వెస్టర్న్ కంట్రీస్ ఇవన్నీ చూసుకున్నట్టయితే యునెస్కో క్లియర్గా చెప్తుంది ఏంటంటే అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నియర్లీ ఒక 50 ఇయర్స్ మనం బ్యాక్ అయి ఉన్నాం వెన్ కంపేర్ టు దట్. ఎందుకంటే ద రీజన్ ఏంటంటే మన దగ్గర యాక్టివ్ లెర్నింగ్ కంటే పాసివ్ లెర్నింగ్ ఎక్కువ జరుగుతుంది. సో ఆ యాక్టివ్ లెర్నింగ్ ప్రమోట్ చేయాలి మేము అని చెప్పేసి ప్రీ ప్రైమరీ స్టేజ్ నుంచే మేము తీసుకుని వచ్చామన్నమాట దాన్ని. సో ఆ కాన్సెప్ట్నే మేము ఒక మేలు కాన్సెప్ట్ అని లాంచ్ చేసాం. ఎందుకంటే ఇది మేలు ఇన్ ద సెన్స్ ఏంటంటే సమాజానికి ఒక మంచి చేయాలి. సో దానికోసమని మేలు అని తీసుకున్నాం. తెలుగు మేలు దానికోసం ఇంగ్లీష్ మేలు కాదు తెలుగు మేలే. కాకపోతే ఇంగ్లీష్లో కూడా దాని ఏంటంటే మేకింగ్ ఎవ్రీవన్ టు లెర్న్ యూనిక్ ఒక మేక్ ప్రతి ఒక్కరిని ఒక యూనిక్ వేలో అలాగే మేకింగ్ ఎవ్రీవన్ లైఫ్ టు బి యూనిక్ వాడు బాగా నేర్చుకుని దాని యొక్క యునిక్ ఒక లైఫ్ అన్నది కూడా వాడు యునిక్ వేలో జీవించాలి అన్నదాన్ని ఇది తీసుకుని వచ్చి మొత్తం. ఎందుకంటే వాడికి వచ్చేటప్పుడు ఒక క్లారిటీ రావాలి వాడు 10th అయిన తర్వాత నేను ఏం తీసుకుంటాను బైపీసీలో అవ్వచ్చు ఎంపీసీకి వెళ్తానా లేకపోతే సిఈసీ తీసుకుంటాను లేకపోతే ఏం తీసుకుంటాను లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి వెళ్తానా ఒక క్లారిటీ రావాలి అడిగి ఏంటన్నది. ఆ క్లారిటీ రావడం కోసం మేము ఏంటంటే ఏదో మేము ఆ యాక్టివ్ లెర్నింగ్ ఇంట్రడ్యూస్ చేసి వాడికి అది అనే వాడి యొక్క నాలెడ్జ్ తోటే వాడు ఓన్ డిసిషన్ తీసుకునేటట్టుగా సెల్ఫ్ ఇండివిజువాలిటీ డెవలప్ అయ్యేటట్టుగా సెల్ఫ్ డిపెండెంట్గా అయ్యేటట్టుగా ఇండివిజువాలిటీ క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఈ కాన్సెప్ట్స్ క్రియేట్ చేసుకొచ్చాము. యాక్చువల్లీ మేలు మెయిన్ ఉద్దేశం అది. సో వీ స్టార్టెడ్ విత్ ద ప్రీ ప్రైమరీ నుంచే మేము స్టార్ట్ చేసాం ఆల్రెడీ. సో యాజ్ ఆఫ్ నో వీఆర్ కమింగ్ ఎక్స్టెన్సివ్లీ ద ప్రీ ప్రైమరీ అండ్ నౌ నెక్స్ట్ ఇయర్ వీఆర్ ఎంటరింగ్ ఫర్ 1 to 5 ప్రైమరీ కూడా వెళ్తున్నాం. సో ప్రస్తుతానికి మీరు ప్రీ ప్రైమరీ అంటే మనం అనుకో జనరల్గా మాట్లాడుకునే కేజీ స్టాండర్డ్ ఎల్కేజీ యూకేజీ అండ్ ప్రీ నర్సరీ కూడా అంటే ప్రీ స్కూలింగ్ కూడా మేము ఆల్రెడీ కవర్ చేస్తున్నాం. నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పినట్లుగా పిల్లవాడి థర్డ్ ఇయర్ నుంచి కూడా మీరు ఎంగేజ్ చేసే ప్రయత్నం ఎంగేజ్ చేస్తున్నాం. దాంతో ప్రీ నర్సరీ తీసుకున్న అలాగే 1 to 5 కూడా వీఆర్ ఆల్సో హ్యావ్ ఏ వెరీ డిఫరెంట్ సొల్యూషన్. మేమేంటంటే మా మెయిన్ ఉద్దేశం టెక్నాలజికల్ ఇంటర్ఫేస్ యాడ్ చేస్తున్నాం అన్నమాట ఎడ్యుకేషన్కి. ఎందుకంటే స్టూడెంట్కి వాడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్గా టీచర్స్ ఉండాల్సిందే చెప్పాల్సిందే, కానీ టీచర్ లేనప్పుడు కూడా వాడు ఎలా చదువుకుంటాడు. సో ఇప్పుడు మనకి ఇప్పుడు సిచ్యువేషన్ COVID-19 అదే తీసుకొచ్చింది. సో ఇంట్లో పిల్లలకి ఇంట్లో ఒక ట్యాబ్ మొబైల్ ఇచ్చి ఆడుకోండి అంటున్నారు. కానీ దానికంటే కూడా ఇంకా మీరు వాడిని ఎడ్యుకేషన్ పరంగా లిటరసీ పరంగా ఎంగేజ్ చేసే విధంగా మీరు కొన్ని విధానాలను రూపొందించారు. ఎగ్జాక్ట్లీ. మనం ఇప్పుడు గ్యాడ్జెట్స్ ఏదైతే చెప్తున్నామో టీవీ అవ్వచ్చు మొబైల్స్ అవ్వచ్చు ట్యాబ్స్ అవ్వచ్చు వీటన్నిటి నుంచి వీళ్ళు దూరంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అడిక్ట్ అయిపోతున్నారు దానికి. వాళ్ళు మన ఎడ్యుకేషన్ కోసం ఇస్తున్నారు కానీ వాళ్ళు యూట్యూబ్ ఇలాంటి ఛానల్స్ అన్ని చూసి పిల్లలు అల్టిమేట్గా ఇప్పుడు ఇంటర్నెట్లో లేని కంటెంట్ అంటూ లేదు. సో అందుకని మనం దాన్ని దాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి అంటే మనం ఒక మంచి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఇచ్చింది ఏంటంటే వాళ్ళకి ఫన్ ఓరియంటెడ్గా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్పి మేము ఒక టెక్నాలజికల్ డివైస్ యాడ్ చేసామన్నమాట దానికి. సో ఎడ్యుకేషన్ వాడైతే పిల్లడు ఎంజాయ్ చేస్తే వాడికాడే సెల్ఫ్ డిపెండెంట్గా నేర్చుకునేటట్టుగా అంటే ఇప్పుడు ఒక రీడింగ్ పెన్ అని టాకింగ్ పెన్ అని ఒక టెక్నాలజీతో మేము తీసుకుని వచ్చాం మొత్తం. అది మొత్తం అంటే బుక్స్ని రీడ్ చేసేస్తుంది. మేము ఇప్పుడు ప్రీ ప్రైమరీకి ఇచ్చాము అలాగే ప్రీ నర్సరీకి ఉన్నాయి బుక్స్ అవన్నీ కూడా. దాంతోపాటు 1 to 5 ప్రైమరీ డిస్ప్లే చేస్తున్నటువంటి కొన్ని ఇప్పుడు మీరు ఆ డిస్ప్లే చూస్తున్నాయి ఏదైతే ఉన్నాయో అవి పెన్ తోటి మనం ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంటుంది పెన్ మాది. యాక్చువల్గా ఇది ఈ పెన్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకి ఏంటంటే బుక్ని మొత్తం రీడ్ చేసేస్తుంది. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న బుక్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ప్రీ ప్రైమరీకి మాట అదే ప్రీ నర్సరీ ముందు మాట. ఇవి ఓన్లీ జస్ట్ ఫర్ ఒక 9 బుక్స్ ఉంటే పిల్లడు బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఫ్రూట్స్ అవ్వచ్చు అని పెద్ద పెద్ద ఇస్తాం బాగా. అండ్ ఈ పెన్ ఎప్పుడైతే వాడు పెట్టాడో హీ కెన్ లెర్న్ అంటే మొత్తం ప్రతిదీ కూడా వాడికి ఇది వచ్చేస్తుంది. సో సో మొత్తం ఇంగ్లీష్ అవ్వచ్చు హిందీ అని ఉన్నాయి మా దగ్గర ఏదైతే మొత్తం. సో కంప్లీట్ బుక్ మొత్తం మనకి రీడ్ అయిపోతుంది. తెలుగులో కూడా ఉంది. తెలుగులో వీఆర్ ఇంట్రడ్యూస్ తెలుగు లాంగ్వేజ్ కూడా హిందీలో తెలుగులో కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్. సో బుక్ను మొత్తం రీడ్ చేయొచ్చు. అదే కాకుండా ఈ పెన్ అడ్వాంటేజ్ అంటే రికార్డ్ చేసుకోవచ్చు వాడి ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవుతుంది మెయిన్. ఎగ్జాక్ట్ అది మనం రికార్డ్ చేసిన వాడు ఎన్నిసార్లు అయినా ప్లే చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ దీంతో వాడు యాక్టివిటీస్ కండక్ట్ చేయొచ్చు దీంతో పిల్లవాడు దీంతో. సో ఇట్ యాక్ట్స్ యాజ్ లైక్ టీచర్ లాగే మనం గైడ్ చేస్తుంది అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే వాడు ఎక్కడ ఇది అవ్వకుండా. ఇది మన ప్రీ నర్సరీకి వచ్చేటప్పటికి. ఓకే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఐ విల్ గో టు బటర్ఫ్లై ఎడ్జ్ ఫీల్డ్. సో కంపెనీ పేరు వింటుంటే చాలా ఎలా సీతాకోచిలుకలు మా కళ్ళ ముందు మెదలాడుతున్నాయి. సో ఏంటండి ఏంటి వాట్ ఈస్ దిస్ కంపెనీ అబౌట్? సో అంటే యాక్చువల్గా సైన్స్ అండ్ మ్యాథ్ లెర్నింగ్ని థియరటికల్ మోడ్లో నుంచి మేము కాస్త ప్రాక్టికల్ అప్రోచ్ తోటి పిల్లలకి మెటీరియల్స్ అవి కొంచెం అందుబాటులోకి తీసుకొచ్చి రెడీగా వాళ్ళంతటి వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో ఈ మోడల్స్ని డిఫరెంట్ యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేస్తూ
వాళ్ళు స్వయంగా నేర్చుకోవడానికి ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా బాగా ఎంగేజ్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం ఉండేలాగా ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ లాగా తీసుకొచ్చి చేయాలన్నది మా ఇంటెన్షన్ అన్నమాట. సో అంటే పాతకాల పద్ధతులు అంటూ బట్టి బట్టి చదువుకొని థియరీ బేస్డ్లో టెక్స్ట్ బుక్లో ఇలా ఉన్నాయి సో ఇది చదువుకొని రేపు ఎగ్జామ్లో ఏదో దానికి సంబంధించిన క్వశ్చన్ వస్తుంది అది వెళ్ళి రాసేద్దాము అన్న పద్ధతి నుంచి కొంచెం లెర్నింగ్ అనేది కాస్త వాళ్ళకి ఈజీగా ఉండేలాగా ఏదన్నా సరే కాన్సెప్ట్ మంచిగా ఈజీగా అర్థమయ్యేలాగా ఉండడం కోసం అలాగే వాళ్ళు ప్రాక్టికల్గా కొంచెం కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా డైరెక్ట్గా వాళ్ళు కొన్ని మోడల్స్ని చేసుకొని తయారు చేసుకొని వాళ్ళు రియల్ లైఫ్ అప్లికేషన్స్ తోటి కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండేలాగా ఈ ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళు మామూలుగా ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ చదువుతారు కదా వాటికి సంబంధించా లేకపోతే టెక్నికల్స్ అంటే సైన్స్ అండ్ మ్యాథ్ రిలేటెడ్ అనమాట. సైన్స్ అండ్ మ్యాథ్ మనం కంప్లీట్గా మన టెక్స్ట్ బుక్ ఇప్పుడు ఎన్సీఆర్టీ కరికులంని బేస్ చేసుకొని ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల్ని పిల్లల్ని అంటే మా ప్రోడక్ట్ యాక్చువల్గా K-12 సెగ్మెంట్ అని చెప్పి అంటాము. సో 10th 12th గ్రేడ్ వరకు కూడా ఈ ప్రోడక్ట్స్ ద్వారా పిల్లల్ని స్కూల్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నర్సరీ స్థాయి నుంచి కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే శ్రీనివాస్ గారు అంటున్నది మోర్ డిజిటల్ మాది మోర్ ఫిజికల్ సో కంప్లీట్గా ఇట్లాంటి మెటీరియల్స్ తోటి వాళ్ళు అంటే చేతితోటే వాళ్ళంతటి వాళ్ళే కొన్ని స్టెప్స్ ఫాలో అవుతూ రకరకాల మోడల్స్ని తయారు చేసుకొని వాటిని అది ఎలా పనిచేస్తుంది అసలు ఆ కాన్సెప్ట్ అక్కడ ఎలా అప్లై అవుతుంది ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటూ నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఒక ప్లాట్ఫామ్ని మేము క్రియేట్ చేసాం అనమాట. సో ఆ మెథడాలజీతో అంటే లెర్నింగ్ బై డూయింగ్ అంటున్నాము లేదా హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అని అంటున్నాము ఆ మెథడాలజీని మేము స్కూల్స్కి తీసుకుని మామూలుగా కొంత ఒకేషనల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి పిల్లలకి కరికులంలో భాగంగా కొన్ని అయితే పూర్తిగా డెడికేటెడ్ ఒకేషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి కానీ ప్రస్తుతం అవి ఏవి కూడా మనం అంతగా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు మన విద్యా వ్యవస్థలో. సో మీరు దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాగా కరెక్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ కిట్స్ అనే అంటాము వీటన్నింటినీ డిఐవై కిట్స్ అంటాము. అంటే ప్రిడామినెంట్లీ మేము అడ్రస్ చేయాలి అని అనుకుంటున్న ఫ్యాక్టర్స్ కొన్ని అంటే పిల్లల్లో యూజువల్గా దేర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్ అంటే వాళ్ళు కొంతమంది ఆడియో విజువల్ లెర్నర్స్ ఉంటారు కొంతమంది కైనెస్థెటిక్ లెర్నింగ్ ఓరియంటెడ్గా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కైనెస్థెటిక్ లెర్నర్స్ అన్నప్పుడు వాళ్ళు ఏదో స్వయంగా వాళ్ళు ఏదో చేయాలి తొందరగా ఏదో ఒకటి చేసి తయారు చేసి నేర్చుకొని ఆ రకంగా ఏదో చేశాము అనేటువంటి ఒక ప్రైడ్ని ఫీల్ అవ్వాలి అని అనుకునేటువంటి టైప్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారు అటువంటి పిల్లలు ఉంటారు. కొంతమంది అతను ఏం చెప్తున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసి నేర్చుకునే ప్రయత్నం చేస్తారు లేదా నలుగురితో కలిసి పనిచేసి ఈ రకంగా నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ పిల్లలు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాగలిగి వాళ్ళ లెర్నింగ్ ఆస్పెక్ట్స్ని గ్యాప్స్ని మేము అడ్రస్ చేయగలిగితే బాగుంటుంది అనేటువంటి ఒక కంటిన్యూస్ రీసెర్చ్ ఓరియంటెడ్ అప్రోచ్లో వెళ్తూ ఈ ప్రోడక్ట్స్ని మేము డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే ఇవి మీరు ఇన్హౌస్ డిజైన్ చేస్తారా లేదా ఎక్కడి నుంచైనా టెక్నాలజీని తీసుకోవడం జరిగింది? లేదండి, ఇది కంప్లీట్లీ మేక్ ఇన్ హైదరాబాద్ అనాలి. సో మన హైదరాబాద్లోనే మా ఆర్గనైజేషన్ కానివ్వండి లేదా శరత్ చంద్ర గారు అని చెప్పేసి ఆయన ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. 2005 నుంచి మేము ఉన్నాము, 2008 నుంచి స్కూల్స్తో వర్క్ చేస్తున్నాము. సో లాస్ట్ 12 ఇయర్స్గా స్కూల్స్తో వర్క్ చేస్తూ ఈ ప్రోడక్ట్ని చాలా క్లోజ్గా టీచర్స్కి స్టూడెంట్స్కి తీసుకువెళ్తూ ఇందులో ఎప్పటికప్పుడు తీసుకురావాల్సిన మార్పులు చేర్పుల్ని తీసుకొస్తూ కంటిన్యూస్ రీసెర్చ్ ప్రాసెస్ని ఫాలో అవుతూ మన ఇండియన్ స్కూల్ సిస్టంలో ఎటువంటి ప్రోడక్ట్ అయితే పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది నప్పుతుంది అనేటువంటి ఆస్పెక్ట్స్ని దృష్టిలో ఉంచుకుంటూ డిజైన్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో దేర్ ఇస్ అ కంటిన్యూస్ రీసెర్చ్ దట్ హ్యాపెన్స్ అండ్ వీ ఆల్వేస్ ట్రై అండ్ మేక్ ష్యూర్ దట్ దిస్ ఫిట్స్ వెరీ వెల్ టు ద ఇండియన్ స్కూల్ సిస్టమ్. ఎన్ని స్కూల్స్కి మీరు ఇలా డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది మీకు? సో వీ కరెంట్లీ వర్క్ విత్ క్లోజ్ టు అబౌట్ 300 స్కూల్స్ అండి. తెలుగు స్టేట్స్ అవుట్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ అక్రాస్ ద కంట్రీ ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ బియాండ్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము, వెళ్ళగలిగాము. బట్ ఏంటంటే మొత్తం మన సర్వీస్ అనేది అంతా కూడా హైదరాబాద్ నుంచే అవుతుంది అండ్ వీ హ్యావ్ సచ్ బ్యాండ్విడ్త్ అండ్ కేపబిలిటీ ఇక్కడ నుంచే మనం అంతా కూడా ప్రొడక్షన్ రెడీ చేసుకొని పంపిస్తూ ఉంటాము.
So we have clients working, based out of Dehradun, Guwahati. We have clients based out of overall countrywide. So across the country. Spread ayaru. So oka learning ni oka different way lo meeru పిల్లలతో నేర్చుకునే విధంగా చేయించారు. సో ఇలా వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే చేస్తూ వాళ్ళకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేవి క్రియేట్ అయ్యి ఆ ఎక్స్పీరియన్సెస్ మెమరబుల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది వింటూ ఉంటాం మనం. కరెక్ట్. సో వాళ్ళకి ప్రాక్టికల్ గా అమలు చేస్తున్న సంస్థ. అవును. వాళ్ళకి అవి అలా గుర్తుండిపోవాలి లాంగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ లాగా. అవును. సో చివరి దాకా వాళ్ళకి గుర్తుండిపోయేలా. అంతగా గుర్తుండిపోవచ్చు అది వదిలేస్తే. కానీ ఇలా చేస్తే తప్పకుండా గుర్తుంటుంది. అవునండి. చేసి చూసి మనమే స్వయంగా అనుభవించగలిగితే. మనం సైకిల్ నేర్చుకున్నట్టు సార్. చిన్నప్పుడు ఇప్పుడు నాలుగేళ్ల ఐదేళ్ల అప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకుంటాం. ఇప్పుడు 40 ఏళ్ళు కూడా సైకిల్ ఇదిలోనే ఉంటాం. సో ఆ రకంగా నేర్చుకునే ప్రయత్నం పిల్లలు కూడా చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మెథడాలజీని మేము స్కూల్స్ కి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. రైట్. శ్రీనివాస్ గారు, ఏంటి ఇప్పుడు మనకు లాక్డౌన్ వలన ఒక విధమైన సడన్ గా మనం ఒక లీప్ ఫ్రాగ్ అంటారు. సో ఆ లీప్ ఫ్రాగ్ గ్రోత్ మనం చూసే అవకాశం వచ్చింది. అవును. సో ఒక బ్లెండ్ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అంటే ఫిజికల్ క్లాసెస్ అలాగే ఆన్లైన్ రెండు కలిపి చూసే అవకాశం వచ్చింది. మనం ఎప్పటి నుంచో వింటున్నాం ఆన్లైన్ ఆన్లైన్ అని, కానీ ఇప్పుడు అందరూ అడాప్ట్ చేసుకో తప్పని పరిస్థితి వచ్చేసింది. అవును. సో ఏంటి ఈ వర్చువల్ ఎడ్యుకేషన్ వచ్చే 5 ఏళ్లలో మనకి న్యూ నామ్ కాబోతుందా, అంటే ఈ కాంబినేషన్ రెండు కలిసి పనిచేసే అవకాశం కనిపిస్తుంది? అది డెఫినెట్గా ఏంటంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక ఇప్పటిదాకా చూడని ఒక కొత్త ఫేజ్ కూడా మనం చూస్తున్నాం యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పటిదాకా ఓన్లీ మనం హై క్లాసెస్లోనే చూసేవాళ్ళం, అది ఓన్లీ కోచింగ్ సెంటర్స్ వాటిల్లోనే ఈ ఆన్లైన్ లెర్నింగ్ ఎక్కువ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఇక్కడ కూడా ఈ లెవెల్లో కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని ఈవెన్ ప్రీ ప్రైమరీ లెవెల్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. బట్ పిల్లవాడికి ఏంటంటే వాడు ఆడతానే చదువుకోగలడు, కానీ బట్ ఆ లెవెల్లో అప్ టు ప్రైమరీ లెవెల్ అట్లీస్ట్ మనం అబౌవ్ ద ప్రైమరీ లెవెల్ వరకు ఓకే ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ ఎంకరేజబుల్, కానీ అప్ టు ప్రైమరీ వరకు కూడా వీ కాంట్ ఏబుల్ టు రీప్లేస్ దెమ్ విత్ ద ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఆన్లైన్ అన్న దాంట్లో మనం కష్టం అది, ఎందుకంటే వాడు ఆడుతా పాడుతా చదువుకోవాలి. సో మేము అదే మేము ఎంకరేజ్ చేసేది కూడా దానికోసమే, వాడు యాక్టివ్గా వాడు ఎంజాయ్ చేసుకుంటా. ఇప్పుడు ఫన్ ఓరియంటెడ్గా ఉండాలి కానీ ఎడ్యుకేషన్ అనేది. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ బుక్స్లో అంటే మనం మామూలుగా చెప్తారు లిజనింగ్, స్పీచ్ ఎస్ రైటింగ్ కాంపోనెంట్స్ అండ్ ఆఫ్ కోర్స్ రీడింగ్. సో ఇలాగా నాలుగిటిని సైమల్టేనియస్ గా ప్రాక్టీస్ చేస్తూనే మనం ఎడ్యుకేషన్ విధానం కొనసాగించాలి. LSRW అంటాం యాక్చువల్లీ, లిజనింగ్ స్పీకింగ్ రైటింగ్ రీడింగ్ ఏదైతే మనం చెప్పామో దాన్నే మనం ఏంటంటే ఇప్పుడు ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు కూడా 3 కాంపోనెంట్స్ ఏమంటామంటే ఆడిటరీ, ఇంకొకటి ఏమొచ్చి విజువల్, ఇంకోటి కైనెస్థెటిక్. ఈ 3 కాంపోనెంట్స్ ఎప్పుడు లెర్నింగ్లో ఉంటాయి, లెర్నింగ్లో ఉండేల్సిన 3 కాంపోనెంట్స్. కానీ ఇప్పుడు కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసినట్టయితే చాలామంది వరకు పబ్లిషింగ్ కంపెనీస్ అన్ని కూడా బుక్స్ ఇస్తున్నాయి, దే ఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ విజువల్ కాంపోనెంట్. అండ్ సెకండ్ కాంపోనెంట్ ఏంటంటే ఆడిటరీ. ఆడిటరీ టీచర్ చెప్తుంటే నేర్చుకుంటారు ఇప్పుడు క్లాస్లో, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడికి చెప్పేవాళ్ళు లేరు. సో మేము దాని కాంపోనెంట్స్ చాలా అగ్రెసివ్గా మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఎందుకంటే బుక్స్ ఒకటే మేము ఇవ్వడం తాపలేదు మేము యాక్చువల్లీ. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు అలాంటి సేమ్ సపోర్టివ్ కిట్స్ ఇస్తున్నాం మేము. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ ఇంత ముందు ఇన్వెస్ట్ చేస్తున్నది టెక్స్ట్ బుక్స్, ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ అనగానే యూనిఫామ్స్ కొనుక్కోవాలి, టెక్స్ట్ బుక్స్ కొనాలి, ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి, అలాగే పిల్లవాడికి కావాల్సిన ఇంకా ఇతరత్ర చిన్న చిన్న అవసరాలు అవన్నీ సమకూర్చుకున్నాడు. ఇప్పుడు వీటికి తోడుగా వాడికి టాబ్లెట్ కొనిపెట్టడం లేకపోతే ఒక డివైస్ కొనిపెట్టడం, ఆన్లైన్ అంటూ వస్తే ఇప్పుడు అదే జరుగుతుంది, ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడం తప్పనిసరిగా, ఇవన్నీ చేయాల్సి వస్తుందా? డెఫినెట్గా అదే వస్తుంది. కానీ బట్ మేము ఎప్పుడు నేను పర్సనల్గా అవ్వచ్చు, మేము మా మేలు కాన్సెప్ట్ నుంచి అవ్వచ్చు, మేము ఎంకరేజ్ చేసేది ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగే చాలా బెస్ట్ ఇప్పుడు కూడా. మేము అందుకే మా బుక్స్తో పాటు యాక్చువల్లీ యాక్టివిటీ కిట్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. కంప్లీట్ యాక్టివిటీ కిట్స్ అంటే వాడి లెసన్ ఏదైతే ఉందో దాంట్లో ఏ అని టీచ్ చేస్తామంటే ఏకి సంబంధించిన యాక్టివిటీ కిట్ కూడా మేము వాళ్ళకి సప్లై చేస్తాం యాక్చువల్లీ. దాని రిలేటెడ్గా అంటే స్కూల్స్ ఏదైతే మేము సప్లై చేస్తున్నాం, నియర్ బై అరౌండ్ ఒక 500 స్కూల్స్ దాకా మేము సప్లై చేస్తున్నాం. సో ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే దీంతోపాటు యాక్టివిటీ కూడా, ఎందుకంటే కంప్లీట్ మీకు కాన్సెప్ట్ చెప్పేది కూడా ప్లే ప్లే మెథడాలజీ అంటే కంప్లీట్ ఒక ఆడతా పాడతా చదువుకోవాలి దానికోసం. అండ్ ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్ అన్నది డెఫినెట్గా మీరు ఏదైతే చెప్పారో అది ఓన్లీ ఫర్ ద హయ్యర్ క్లాస్ నుంచి మనం అబౌవ్ ఒక 6th స్టాండర్డ్ నుంచి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. బట్ అప్ టు 5th వరకు యా ఆన్లైన్ క్లాసెస్ కంపల్సరీ. అంటే వీ నీడ్ టు టేక్ లైక్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మన ఎడ్యుకేషన్ దాంట్లో కూడా దే ఆర్ సేయింగ్ దాట్ జులైలో మ్యాక్సిమం ఓపెన్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు, బట్ అప్ టు హై స్కూల్. బట్ ఆగస్ట్లో దాని ప్రీ ప్రైమరీ ప్రైమరీ కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో దీస్ 2 మంత్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనకి ఉన్న దాంట్లో
అండ్ యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ కమ్యూనికేషన్ అంతా జరుగుతుంది ఏంటి అంటే వాళ్ళకి త్రూ ఆన్లైనే జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ గ్యాప్ అనేది రాకూడదని చెప్పేసి స్కూల్స్ కూడా వరి అవుతున్నాయి ఇప్పుడు అన్ని క్లాసులు కూడా ఇళ్లలో కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు స్కూల్స్ ఎందుకంటే ఇది రెండు విధాలు జరుగుతుంది ఒకటి వాళ్ళు సబ్జెక్ట్ మర్చిపోకూడదు సిలబస్ మిస్ కాకూడదు రెండోది పిల్లవాడిని కనుక వాళ్ళు ఈ టైంలో గట్టిగా పట్టుకుని ఉండకపోతే వాళ్ళకి ఒక అడ్మిషన్ పోతుంది అంతే ఏమవుతుందో తెలియదు తర్వాత వాడు జాయిన్ అవుతాడు లేదు ఇదేమో స్కూళ్ళ వైపు నుంచి ఉన్న సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అవును రెండోదేమో వాళ్ళ పిల్లల ఇంట్రెస్ట్ బట్టి కూడా వాళ్ళని వాళ్ళు ఈ టైం వేస్ట్ కాకుండా ఈ మూడు నెలలు అలా సమర్పోతులాగా ఉండకుండా ఏదైనా కొంత నేర్పుదాం నేర్పించి మనం అది చెప్పేది ఏంటంటే వాళ్ళకి అసైన్మెంట్స్ ఇస్తా అవి ఇస్తా చేయొచ్చు కానీ అంటే లైక్ ఇన్ ద సెన్స్ మనం ఆన్లైన్లోనే కంప్లీట్ తీసేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏంటంటే టాపిక్స్ మనం షేర్ చేస్తా దాంతోపాటు ఆన్లైన్లో కూడా వాడు కంటిన్యూస్ ఎందుకంటే ఎంగేజ్ అవ్వలేడు స్టూడెంట్ ఉంది ఇప్పుడు ఆన్లైన్లోనే కంటిన్యూస్ ఎంగేజ్ అవ్వలేడు అందుకని ఆ ఎంగేజ్మెంట్ కష్టం వాడికి ఆ లెవెల్లో ఎంగేజ్ అవ్వడం అంత కంటిన్యూస్ అవ్వలేదు సో వాడికి అసైన్మెంట్ షేర్ చేస్తా దాంతోపాటు వాడు మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత వాడు రిపోర్ట్ అనాలిసిస్ చేసుకుని ఇవన్నీ చేసుకోవాలి సో దానికోసం కూడా మేము ఆలోచించి యాక్చువల్లీ ఇప్పుడు మీరు డిజిటల్ ఏదైతే అంటున్నారో ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది మేము డిజిటల్ క్లాస్ రూమ్స్ అని ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము యాక్టివ్గా ప్రమోట్ చేస్తాం డిజిటల్ క్లాస్ రూమ్ ఇప్పుడు కాదు కొత్త కాన్సెప్ట్ ఇదేం కాదు ఇది ఎప్పటి నుంచో ఏఐ బేస్డ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఆల్రెడీ ఏంటంటే ఎప్పటి నుంచో వింటున్నాం ఇవన్నీ అవును ఎప్పటి నుంచో ఇవాళ మన జీవితాల్లోకి వచ్చిన వచ్చింది కాకుండా నుంచో పేపర్లో చదువుతున్నాం మ్యాగజైన్స్లో చదువుతున్నాం అవును కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కావడం అంతే ఇప్పుడు ఆ బ్లాక్ బోర్డ్ స్థానంలో బహుశా స్మార్ట్ బోర్డ్స్ రాబోతున్నాయి స్మార్ట్ బోర్డ్స్ ఎప్పుడో ఉన్నాయి స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయి ఇంకా దాన్ని ఇంకా ఏంటంటే మా మేలు నుంచి ఇంకా చాలా వరకు ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఎక్కువ తీసుకోవచ్చు ఇంకా ఇంటరాక్టివ్ ఇవే నాకు పిల్లోడికైనా దేనికన్నా కూడా వాడికి వాడే డైరెక్ట్ టీచర్తో కొలాబరేట్ అవుతా నాట్ ఓన్లీ ఇంటరాక్టివ్ కొలాబరేషన్ అంటే ఇప్పుడు టీచర్ ఏదైతే బోర్డు మీద చెప్తుందో ఈవెన్ బోర్డ్స్ కూడా తీసేస్తాం మాది ఇప్పుడు మా ఉన్న డివైసెస్ ఇవన్నీ కూడా మేము మెయిల్ ఇంట్రడ్యూస్ చేసిన డివైసెస్ అంతా బోర్డ్స్ కూడా ఏమీ లేదు ఏంటి చిన్న డివైస్ ఉంటుంది ఆ డివైస్ ఏంటంటే జస్ట్ మీరు వీడియోలో కూడా చూడొచ్చు ఆ డివైస్ జస్ట్ ఎక్కడైనా ఎనీ వాల్ కన్నా పెట్టవచ్చు ఎనీ వాల్ ఇంటరాక్టివ్ చేసేయచ్చు అప్ టు 100 స్క్వేర్ ఫీట్ వరకు మీకు స్క్రీన్ వచ్చేస్తుంది మాట సో టీచర్ ఏంటంటే ఇప్పుడు దీనివల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే టీచర్ క్లాస్ రూమ్కి వచ్చి డెఫినెట్ స్టూడెంట్స్ అయితే స్కూల్కి రారు కానీ టీచర్ క్లాస్కి వచ్చి టీచర్ క్లాస్ రూమ్ ఉంటారు ఉంటారు సో ఈ సోషల్ డిస్టెన్సింగ్ లు ఈ పిల్లల్ని ఒకరితో ఒకళ్ళు కలవకుండా ఈ కరోనా లాంటి అంటువ్యాధులు రాకుండా కాపాడుకునేందుకు ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎగ్జాక్ట్లీ దాంట్లో టీచర్ క్లాస్ రూమ్ లోనే ఉంటారు మనం ఏంటంటే ఈ డివైస్ పెట్టి అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళతో మనం కనెక్షన్ ఏర్పాటు చేసేస్తాం ఆల్మోస్ట్ సో మన దగ్గర ఇప్పుడు ఏదైతే డివైసెస్ ఉన్నాయో జస్ట్ ఏంటంటే ఒక క్లాస్ రూమ్ కి నియర్లీ అరౌండ్ మేము వీఆర్ ప్రొవైడింగ్ ఏ సొల్యూషన్ విత్ ఓన్లీ సమ్ 30-40 thousand ఇస్తున్నాం అంతే చాలా తక్కువ దాంట్లో ఇస్తున్నాం సొల్యూషన్ ఎందుకంటే చాలా మంది తీసుకున్నారు ఇప్పటికే అగ్రెసివ్గా కూడా మాకు కోవిడ్ తర్వాత కూడా బాగా తీసుకున్నారు క్లాస్ రూమ్ ని డిజిటల్ క్లాస్ రూమ్ గా మార్చాలంటే సరే మీ మెయిల్ తెచ్చిపెట్టండి ఓవరాల్ గా బడ్జెట్ ఎంత అవుతుంది ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు మనకి రేంజ్ ఫ్రమ్ హియర్ టు అది మనం తీసుకునే ప్రొజెక్టర్ అవ్వచ్చు ఇవ్వచ్చు అన్నీ ఉన్నాయి అన్నింటిని బట్టి వాడు డిస్టెంట్ ప్రొజెక్టర్ తీసుకున్నాడా లేకపోతే ఇంకోటి ఏంటి ఆ డివైస్ ఏ టైప్ తీసుకున్నాడు అన్నింటిని బట్టి ఉంటుంది సో మినిమం వచ్చి ఒక 50-60 thousand మాక్సిమం అప్ టు 1 lakh-2 lakh వరకు కూడా ఉంది తీసుకునే ఒక క్లాస్ రూమ్ కి సో ఒక స్కూల్లో 10 తరగతులు ఉన్నాయి అవును ఇంటూ 2 సెక్షన్లు అనుకుందాం 20 సెక్షన్స్ అనుకుంటే ఎనీవేర్ బిట్వీన్ ఒక 10 lakhs-20 lakhs అవుతుంది ఆల్మోస్ట్ అంటే కానీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏదైతే ఉన్నాయో ముందు కూడా ఆల్రెడీ డిజిటల్ బోర్డ్స్ ఇప్పుడు కాదు ముందు ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ నుంచే ఉన్నాయి చాలా వరకు కంపెనీస్ లాంచ్ చేసినవన్నీ కానీ ఎవరు వాడలేదు అవి ఎందుకంటే హౌ టు యూజ్ దెమ్ అండ్ వాటి యొక్క అప్లికేషన్ ఏంటి కూడా చాలా మందికి తెలియదు ఇప్పుడు కానీ వాడే పరిస్థితి వచ్చినప్పుడు అవి వాడలేము ఎందుకంటే అవి అవుట్డేటెడ్ అయిపోయినాయి సో ఇప్పుడు వాడడానికి ఇదంటే అవి ఎప్పుడో డెవలప్ చేసినాయి ఇప్పుడు దాన్ని మనం ఇది చేయలేకపోతున్నాం సో ఇష్యూ అది కానీ అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద రోల్ ప్లే చేసేస్తుంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్కూళ్ళు సిద్ధంగా ఉన్నాయి లేదా సో ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ని పేరెంట్స్ స్టూడెంట్స్ ఏ విధంగా భరించాలి ఈ విషయాల గురించి చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం యంగ్ వరల్డ్ కార్యక్రమానికి పునఃస్వాగతం 2 ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీస్ ప్రమోటర్స్ అండ్ ప్రతినిధులు మనతో ఉన్నారు ప్రస్తుతం సో బోత్ మేలు .in ప్రమోటర్ శ్రీనివాస్ గారు అలాగే బటర్ఫ్లై ఎడ్యుఫీల్డ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు సో శ్రీధర్ గారు ఏంటి అసలు మీ ఈ స్టెమ్ ప్రాజెక్ట్స్
ఏం చేస్తారు మీరు పిల్లలకి ఎలాగా ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు సో ఒక మోడల్ తో మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా సో కాన్సెప్చువల్లీ మనం టెక్స్ట్ బుక్ లో ఉన్న కొన్ని టాపిక్స్ ని తీసుకొని సైన్స్ అండ్ మ్యాథ్ రిలేటెడ్ వాటిని తీసుకొని మనం పిల్లలకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏ రకంగా ఇవ్వచ్చు అనే ప్రయత్నంలో వీటిని డిజైన్ చేసామని చెప్పుకున్నాం సో 6th క్లాస్ లో మ్యాగ్నెటిజం అని ఎలక్ట్రిసిటీ అని వీటన్నిటి గురించి కొంచెం ఇంట్రడక్షన్ మ్యాగ్నెట్స్ ప్రాపర్టీస్ వీటన్నిటి గురించి చదవడం తెలుసుకోవడం అది చేస్తారు అండ్ అప్పటికి వాళ్ళకున్న కొంత అవగాహనని బట్టి మ్యాగ్నెట్ అనగానే వాళ్ళు యూజువల్గా అట్రాక్షన్ అన్న దానికి కనెక్ట్ అవుతూ ఉంటారు మ్యాగ్నెట్స్లో అట్రాక్ట్ అవుతాయి మ్యాగ్నెట్స్ వాటి మధ్య పొలారిటీ వల్ల అది సో అట్రాక్షనే కాదు రిపల్షన్ అనేది కూడా ఉంది అనేది చెప్పడం కోసం ఆ రిపల్షన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని తయారు చేసిన ఒక ఒకనొక మోడల్ అన్నమాట సో ఇక్కడ మనం ఈ పెన్సిల్ గాల్లో వదిలేస్తే పడిపోతుంది కానీ ఇక్కడ అది పడదు గాల్లో తేలుతూ ఉంటుంది సో ఈ సినారియోని మనం ఎలా అచీవ్ చేయొచ్చు అనేటువంటి ఒక ప్రయత్నం పిల్లల ద్వారా మనం చేయిస్తాం అన్నమాట సో వాళ్ళు ఇక్కడ అదే మ్యాగ్నెట్స్ వాటి ప్రాపర్టీస్ అవన్నీ అప్లై చేస్తూ చూస్తూ ఆ పెన్సిల్ కి మీరు రెండు మ్యాగ్నెట్స్ పెట్టారు కరెక్ట్ సో ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉన్నాయి ఆ మ్యాగ్నెట్స్ తో పెన్సిల్ మీద ఉన్న ఈ మ్యాగ్నెట్స్ రిపెల్ అయ్యేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి సో ఇవన్నీ ఈ మ్యాగ్నెట్స్ ఈ మెటీరియల్స్ ఇవన్నీ వాళ్ళకి ఒక రకమైన అస్టానిష్మెంట్ ఫ్యాసినేషన్ ఉంటుంది ఇలాంటి మెటీరియల్స్ మనం ఎక్కడ దొరుకుతాయి ఎలా చూస్తాము ఏంటి అని ల్యాబ్ కి వెళ్తామా చూడగలుగుతామా అని కానీ ఇక్కడ మనం వాటన్నిటిని వాళ్ళకి ఒక కిట్ ఫామ్ లో ఒక ప్యాకెట్ ఫామ్ లో వాళ్ళకి ఇలా అందుబాటులోకి తీసుకొచ్చి వీటిలోనే అవన్నీ రెడీమేడ్ ఫామ్ లో అందుబాటులో ఉంచి ఆ మెటీరియల్ ని వాడుకొని వాళ్ళు ఇటువంటి మోడల్స్ ని తయారు చేసుకోవచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని స్కూల్స్ కి తీసుకెళ్తున్నాం అంటే వీటిని మీరు ప్రైసింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ మ్యాగ్నెట్ ఈ కాన్సెప్ట్ ని వివరించండి ఇది ఇందులో మొత్తం మీద మనం 140 సచ్ కాన్సెప్ట్స్ టాపిక్స్ ని ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నట్టుగా ఐడెంటిఫై చేసి చేస్తున్నాం 500-600 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ బేసికల్లీ సైన్స్ అండ్ మ్యాథ్స్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మనం ప్రొక్యూర్ చేసుకొని చేసుకుంటాం ఆన్ అన్ యావరేజ్ పేరెంట్ పిల్లవాడి కోసంగా ఒక 750 రూపాయల నుంచి 2,000-2,200 రూపాయల వరకు సంవత్సరం మొత్తానికి ఖర్చు పెట్టగలిగితే ఈ ప్రోగ్రామ్ని మనం డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ ఫామ్స్లో కొలాబరేటెడ్ లెర్నింగా లేదంటే ఇండివిజువల్ లెర్నింగా అనే కొన్ని ఆస్పెక్ట్స్ని దృష్టిలో ఉంచుకుంటూ స్కూల్స్ వాళ్ళు అలొకేట్ చేయగలిగినటువంటి బడ్జెట్స్ని కూడా రెండు రకాలుగానే చేస్తున్నాం సార్ యాక్చువల్గా మొదటి నుంచి చేస్తూ వచ్చింది అయితే మాత్రం స్కూల్స్కి రీచ్ అవ్వాలి అనేటువంటి ప్రయత్నంతో ఎందుకంటే స్కూల్తో కనెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళ గైడెన్స్ తోటి ఒక రిలెవెంట్ ప్రోడక్ట్ని మేము లాంచ్ చేయగలిగి ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళగలిగి ఆ ప్రోడక్ట్ వల్ల ఎంతోమంది పిల్లలు లబ్ధి పొందగలుగుతారు అనేటువంటి ఒక గట్టి నమ్మకంతో స్కూల్స్తో కనెక్ట్ అయ్యి చేశాం ఇప్పుడు ఆబ్వియస్లీ విత్ ది అడ్వెంట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఈ అమెజాన్ అని అవన్నీ ఇవన్నీ ఇవన్నీ వచ్చిన తర్వాత పేరెంట్కి ఇవన్నీ అందుబాటులో ఉండాలి సో తనైనా సరే ఒక గిఫ్ట్ లాగా ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకున్నా లేదంటే పిల్లవాడిని వాడు ఖాళీగా ఉన్నాడు వాడు ఏం చేయట్లేదు వాడు ఏదో టైం వేస్ట్ చేసేస్తున్నాడు వాడిని ఏదో ఎంగేజ్ చేద్దాం అని అనుకున్నా కూడా వాళ్ళు మా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసి butterflyfields.com కరెక్ట్ www.butterflyfields.com ఈ వెబ్సైట్ ద్వారా కావలసినటువంటి ఆ ప్రాజెక్ట్ కిట్ని వాళ్ళు చూస్ చేసుకొని పిల్లవాడికి కావాలి అనేటువంటి ఒక ఆన్లైన్ ఆర్డర్ కూడా వాళ్ళు ప్లేస్ చేయొచ్చు ఎలా అయితే అమెజాన్లో అవుతుందో అదే రకంగా మా కంపెనీ సైట్ ద్వారా కూడా స్టోర్లో ఈ కామర్స్ ఫెసిలిటీని కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు సో ఎవరైనా ఆన్లైన్ ఈ మోడల్స్ కొనుక్కోవాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు అలాగే ఇంకా చాలా కనిపిస్తున్నాయి మీ దానిలో పీపీఈ కిట్స్ ఇంకా చాలా పొందుపరచడం జరిగింది సో అదే ఇప్పుడు మనం మీరు ఇందాక అన్నట్లు ప్రతిదీ కూడా బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అని మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కూడా ఆయన మొదట్లో అయనైజర్స్ తయారు చేసేవాళ్ళు కోర్స్ ఈ ప్రాజెక్ట్ కాకుండా సో ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా ఆయన కూడా మాస్క్స్ ఇతర శానిటైజర్స్ ఇవన్నీ చేయటం బెయిన్ చేశారు బికాస్ ఆఫ్ ది బిజినెస్ ఆపర్చునిటీ దట్ ఈస్ లయింగ్ దేర్ యాక్చువల్గా మేము ఈ పోస్ట్ కోవిడ్ అన్న సినారియోలో మేము ఎలా వస్తున్నామంటే అంటే ఇది ఎప్పుడు మనం ఇంతకుముందు ఎప్పుడు మనం కనీ విని ఎరగనిటువంటి
సో అటువంటి ఈ సిచ్యువేషన్లో మాకు కొంత సొసైటల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, మేమైనా మేము ఏదో చేయాలి అనేటువంటి ఒక తపన శరత్ గారికి కలిగి ఉన్న కొన్ని నోన్ కాంటాక్ట్స్ ద్వారా కొంతమంది డాక్టర్స్ని అట్లా అప్రోచ్ అవ్వడం ట్రై చేసాం. సో మాకు డాక్టర్ పద్మరాజ్ ఇట్ ఈస్ స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఎస్, సో ఈ స్టెమ్ సొల్యూషన్స్ని మీరు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ పోస్ట్ కోవిడ్ సినారియోలో వాటితో పాటు ఇప్పుడు వీటన్నిటిని కూడా మేము స్కూల్స్కి తీసుకెళ్తాం. వాటితో పాటు డాక్టర్స్కి లేదా మెడికల్ స్టాఫ్కి వీళ్ళకి ఉపయోగపడేటువంటి కొన్ని కిట్స్ కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని డాక్టర్స్తో క్లోజ్గా కాంటాక్ట్లో ఉంటూ వాళ్ళు ఎటువంటివి కావాలి అని అనుకున్నవి సబ్జెక్ట్ అది కాదు కాబట్టి దాని గురించి ఎలాబరేషన్ అవసరం లేదు. సో శ్రీనివాస్ గారు, ఏంటి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నాము, అలాగే మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంతకుముందు అనుకున్నట్లే ఇంతకుముందు 6 to 14 ఇయర్స్ని పిల్లల మీద ఫోకస్ ఉండేది, అవును 3 చేశారు, 14-18 ఇయర్స్కి చేయడం జరిగింది. సో దీనిలో ప్లే అండ్ డిస్కవరీ బేస్డ్ లెర్నింగ్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి ఈ డిస్కవరీ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎంక్వైరీ, ఎక్స్ప్లోర్ అండ్ డిస్కవరీ, దీస్ ఆర్ ద 3 టర్మ్స్ స్పెసిఫిక్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వాళ్ళు మెన్షన్ చేసిన వర్డ్స్ ఇవి యాక్చువల్లీ. సో ఏంటంటే ఎవ్రీథింగ్, ఏదైనా కూడా మన ఇప్పుడు ఏదో మూవీలో కూడా చెప్తాడు ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దాని ఎందుకు అంటే ఎందుకు ప్రతిదానికి ఒక ఇది ఉండాలి, ఎంక్వైరీ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు. సో అందుకని ఎడ్యుకేషన్ కూడా అవి ఉండాలి. ఎందుకంటే ఇది నేను నేర్చుకుంటున్నానంటే ఎందుకు నేర్చుకుంటున్నాను, దీనివల్ల నాకు యూజ్ ఏమి వస్తుంది, ఎలా నేర్చుకోవాలి. సో దట్ ఈస్ ద రైట్ మెథడ్ ప్రతిదానికి కూడా. సో ఆ మెథడాలజీ దానికోసం అని చెప్పేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వాళ్ళు కరెక్ట్గా 3 పాయింట్స్ తీసుకున్నారు, ఎంక్వైరీ, ఎక్స్ప్లోర్, డిస్కవర్ అని. సో డిస్కవర్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు ఏదైతే చెప్తున్నారో, డిస్కవర్ చేసినప్పుడు మాత్రం వాటి యొక్క నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది, వాటి సెల్ఫ్ డిస్కవరీ అది కూడా దాంతోపాటు. సో అది ఇప్పుడు ఆ లెవెల్లోనే మేము ఏంటంటే మేలు కాన్సెప్ట్ కూడా ఆ లెవెల్లోనే ఆలోచిస్తుంది. మేము తీసుకున్నాయన్నీ కూడా ఆల్మోస్ట్ వీఆర్ సపోర్టింగ్ మ్యాక్సిమం టు ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గైడ్ లైన్సే తీసుకున్నాం మేము మొత్తం తీసుకున్న దాని ప్రకారమే మేము కూడా ఈ 3 ఏదైతే ఉన్నాయో ప్రతి చిల్డ్రన్లో ఆ ఎంక్వైరీ, ఎక్స్ప్లోర్, డిస్కవర్ అన్నాయి రావాలి అన్నదాంతోనే మేము సపోర్ట్ చేసి కాన్సెప్ట్ డెవలప్ చేస్తాం మొత్తం. సో అండ్ ప్లే అంటే పిల్లడు ఆడుకుంటా నేర్చుకోవాలంది. అండ్ ఇక్కడ ఒక పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమైందంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్, ఇప్పుడు నర్సరీలో జాయిన్ చేయాలి కానీ సిచ్యువేషన్ చూస్తే బాగాలేదు, ఏం చేయగలుగుతాను ఇప్పుడు నేను. సో అలాగే ఇప్పుడు 5 ఏళ్ళలో పిల్లల్ని చాలా జాగ్రత్త చూసుకోమంటున్నారు. లేదా పోనీ ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళ సన్ ఉన్నాడు, హీ స్టార్ట్ డూయింగ్ నౌ యూకేజీ. సో వాడు యూకేజీ దానికి స్కూల్ పంపాలా లేదో తెలియట్లేదు. సో ఏం చేయాలి సిచ్యువేషన్? సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఇప్పుడు కోవిడ్-19 తర్వాత చాలా డైలమస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. సో ఎడ్యుకేషన్లోకి ఇచ్చేయడానికి ఓకే, వాళ్ళ స్కూల్ వాళ్ళందరూ ఏంటంటే అల్టిమేట్గా ఆన్లైన్ ఇవన్నీ పెడుతున్నారు, ఎంత సపోర్ట్ చేసినా ఏం చేసినా. సో బట్ ఇంకా లెర్నింగ్ ఇంకా ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అన్నదాని గురించి. సో మేము మేలు కాన్సెప్ట్తో కూడా మేము ఇచ్చేదంతా కూడా ఏంటంటే ఆ లెర్నింగ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆడిటరీ, ఆ విజువల్, కైనెస్థెటిక్ ఇవన్నీ కూడా కరెక్ట్గా వాడికి ఇది అవ్వాలని చెప్పేసి మేము ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము వీఆర్ డైరెక్ట్లీ సప్లయింగ్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్ని ద్వారా కూడా మేము ప్రొడక్ట్స్ డైరెక్ట్ సప్లై చేస్తున్నాం. వీడు ఏంటంటే కొరడు ఇంటి దగ్గరే కూర్చుని ఈ పెన్ తోటి ఈ బుక్స్ని ఎంజాయ్ చేస్తే వాడు చదువుకోవచ్చు అన్నమాట. అది మా దగ్గర ఉన్న అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ఏ కిడ్ అయినా కూడా ఇప్పుడు వాడు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీ హ్యావ్ ఎ సొల్యూషన్. మీరు ఇంటి దగ్గర కూర్చుని కూడా చదువుకోవచ్చు, దాని ఇదనే ఒక సపోర్టివ్ దాంట్లో మేము మా కాన్సెప్ట్ ద్వారా ఓడిస్తున్నాం. అండ్ నెక్స్ట్ మీరు చెప్పినట్టే ఇప్పుడు హై లెవెల్లోకి వచ్చేటప్పటికి డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే మీరు చెప్పారు, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే అంటున్నారో డిజిటల్ ప్లాట్ఫామ్లో కంప్లీట్గా అంటే ఇప్పుడు చాలామంది వరకు కూడా ప్రతి స్కూల్కి అంత కంప్లీట్ అవగాహన లేదు దీని మీద, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీనికి డివైసెస్ ఏంటన్నది, దీన్ని ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే ఆన్లైన్ మేబీ చాలామంది జూమ్ వాడుతున్నారు, ఇది వాడుతున్నారు, ఒక ల్యాప్టాప్ పెట్టుకుని దాన్ని పెట్టి ఆల్మోస్ట్ జూమ్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసేస్తున్నారు. బట్ సుప్రీంకోర్టు రీసెంట్ ఆర్డర్స్ ప్రకారం జూమ్ వాడొద్దు అని చెప్తుంది. సో ఈ దీంట్లో ఆల్మోస్ట్ కంప్లీట్గా ఎడ్యుకేషన్ మీదే యూజ్ చేస్తా. పిల్లవాడికి ఇప్పుడు ఒక టాపిక్ షేర్ చేయాలనుకున్నాను నేను, షేర్ చేసి దాంతోపాటు అసైన్మెంట్స్ చేయించడం, తర్వాత వాడు రిపోర్ట్ అంటే చేసిన అసైన్మెంట్ రిపోర్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నిటిని ఇచ్చేస్తా. ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ కూడా ఏమీ లేదు యాజ్ ఆఫ్ నో చూసినట్టు మనకి ఎక్స్టెన్సివ్గా చూసింది. ఎందుకంటే జూమ్ అన్నా లేకపోతే గూగుల్ మీట్ అన్నా దీస్ ఆర్ ఆల్ థర్డ్ పార్టీస్, ఇవేం ఎడ్యుకేషన్ కోసమని కాదు ఇది యాక్చువల్లీ. సో మేము అది కూడా ఆలోచించి దానికోసం అని చెప్పేసి ఒక ఇదేంటంటే ఒక కొలాబరేషన్కి వెళ్ళామంట జర్మన్ కంపెనీతోటి. కొలాబరేషన్కి వెళ్ళి ఆల్మోస్ట్ ద కంపెనీ ఈజ్ 10 ఇయర్స్ ఓల్డ్, జర్మన్ టెక్నాలజీ కంపెనీకి వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి, ఎందుకంటే
ఇప్పుడు నీడ్ వచ్చింది కాబట్టి అది చేయాలి కాబట్టి మేము 1.5 ఇయర్ నుంచి వాళ్ళతో కొలాబరేషన్లో ఉన్నాం. సో కొలాబరేషన్ ఉన్నాం కాబట్టి ఆ డిజిటల్ డివైస్తో పాటు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓన్లీ కంప్లీట్ ఎడ్యుకేషన్ కోసమని న్యూరా టీచ్ అని మేలు టీచ్ అని సాఫ్ట్వేర్స్ కూడా లాంచ్ చేస్తాం మేము ఆల్రెడీ మార్కెట్లో అగ్రెసివ్గా ఆల్ ఓవర్ ఇండియా ప్రమోట్ చేస్తున్నాం మేము ఆల్రెడీ. అండ్ ద రెస్పాన్స్ ఈజ్ ఆల్సో గుడ్ ఎందుకంటే వాళ్ళు ఏదైతే వాళ్ళకి కావాలో అది అల్టిమేట్గా మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇన్స్టిట్యూట్స్ అనేది కూడా అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ సొల్యూషన్. స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని వాళ్ళకి అవసరమైన ఈ కిండర్ గార్టెన్ ట్రైనింగ్ మొత్తాన్ని కిండర్ గార్టెన్ అవ్వచ్చు నెక్స్ట్ అప్ టు ప్లస్ టూ వరకు ప్రతి సొల్యూషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ వీ హ్యావ్ ఆల్ ద థింగ్స్ బట్ మీరు చెప్పిన ఇప్పుడు ఈ పెన్ బేస్డ్ అనేది కిండర్ గార్టెన్ అండ్ ప్రైమరీ 1 to 5 వాళ్ళు కూడా చార్ట్స్ ఇలాంటివి ఏంటంటే కంప్లీట్గా డిజిటలైజ్డ్ అంటే ఒక టెక్నాలజీకి యాడ్ చేసి వాళ్ళని ఎక్కడ అంటే ఎంటర్టైన్ చేస్తా వాళ్ళని అలాగే దాంట్లోనే ఉండేటట్టు కట్టుబడేసేటట్టుగా వాళ్ళు నేర్చుకునేటట్టుగా ఇచ్చేస్తాం. దాంతోపాటు యాక్టివిటీ సపోర్ట్ కూడా బై ది టైమ్ స్కూల్స్ ఆర్ ఓపెన్ అప్పటి వరకు మీరు పిల్లల్ని ఎంగేజ్ చేస్తున్నాం. అది ఓపెన్ చేసిన తర్వాత కూడా మేము ఆల్రెడీ ఓపెన్ చేసిన తర్వాత కూడా కరికులం బుక్స్ ఇస్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు మాది మేము డెవలప్ చేసిన కరికులం కూడా ఎక్సలెంట్గా వీ హావ్ టేకెన్ ఫ్రమ్ ద కొరియా అండ్ ద ఫిన్లాండ్ కరికులం నుంచి తీసుకున్న బుక్స్ మై. సో అందుకని ఎక్కడ మీకు వాటిని ఇండియన్ స్కూల్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాయి సేమ్ ఏంటంటే ఆ పెడగోగి ఏదైతే ఉంది ఇదే అదే సేమ్. ఇప్పుడు ఎన్ఈపీ పాలసీ ఏముంది ఇదే పెడగోగి. సో మనం దీని దాని తగ్గట్టుగానే ప్రిపేర్ చేసాం అది ఏదైతే తీసుకున్నామో. సో రెగ్యులర్ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్కి ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ లెర్నింగ్కి ప్రాధాన్యం ఉంటుంది పాలసీ ఎన్ఈపీలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. సో దాన్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం ఆల్రెడీ చేస్తున్నారు. అవును ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఒక జర్మన్ కంపెనీతో మేము చెప్పాం కదా సైబర్నెటిక్స్ అని వాళ్ళతో అసోసియేటే కొలాబరేటే మేము అది ఇచ్చేసాం. అండ్ దీస్ ఆర్ మేలు ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు కిటికీ మనం ఇచ్చేసేదని యువర్ ఓన్ ప్రొడక్ట్స్ కంప్లీట్లీ డెవలప్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ. సో కంప్లీట్గా మనకి ఇక్కడ డెవలప్ అవుతుంది మొత్తం అంతా. ఓకే రైట్ అండి. కొంతమంది కాలర్స్ మనకు కాల్స్ చేసి వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. హలో హలో యా మీ పేరండి? నా పేరు రామ్ అండి, విజయవాడ నుంచి. చెప్పండి రామ్. అయితే సార్ ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి వస్తే ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటున్నారు, కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో మన పిల్లలు స్కూల్లో ఉంటేనే సరిగ్గా మాట వింటారు, ఇంక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏమంటారని చెప్పండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెడుతున్నారు. స్కూల్స్ ఈ ఖర్చును ఎంతవరకు భరించగలవా? అవునా రైట్. అంటే కొన్ని స్కూల్స్ భరించగలుగుతాయి, కొన్ని అఫ్ కోర్స్ మన దగ్గర నుంచి వసూలు చేస్తాయి, అందులో ఏమీ డౌట్ ఏం లేదు కదా. సో మళ్ళీ పేరెంట్స్కే అది బర్డెన్ అవుతుంది. సో దట్ ఈజ్ ఎనీవే దేర్. బట్ ఆయన అన్నట్లుగా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తే టీచర్ పర్యవేక్షణలో చదువుకుంటారని ఒక భరోసా ఉంటుంది. అవును. కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో వాళ్ళు అలా సెల్ఫ్ డిసిప్లిన్తో ఉండి చదువుకుంటారని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు అసలు మానిటరింగ్ ఎక్కడ ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్. అది ఆయన కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఆయన అడిగిన దాంట్లో మేము ఇప్పుడు దాని నుంచి మేము అదే చెప్తున్నాం. మేము చెప్పేది కూడా మా మేలు దగ్గర నుంచి కూడా అబౌవ్ ఇప్పుడు సిక్స్త్ స్టాండర్డ్ నుంచి పర్వాలేదు, కొంచెం కంట్రోల్ ఉంటుంది వాడికి. హీ క్యాన్ హ్యావ్ సమ్ మెచ్యూరిటీ లెవెల్స్. లెస్ దెన్ 5 ఇయర్స్ వాళ్ళకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ చాలా డిఫికల్ట్ టాస్క్. ఈవెన్ స్కూల్స్ కన్నా కూడా మానిటరింగ్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు తీసేయండి. వయసు గురించి మాట్లాడలేదు ఇక్కడ. బట్ ఎనీ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లేకుండా ఇంట్లో కూర్చొని ఏమంటారు శ్రీధర్ గారు, ఇక్కడ మనం కొన్ని ఆస్పెక్ట్స్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి సార్. అంటే దీస్ ఆర్ టఫ్ టైమ్స్. యాక్చువల్లీ మనకి కొన్ని బిహేవియరల్ చేంజెస్ అవసరం. ఇఫ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 2 చిల్డ్రన్, సో 8 ఏళ్ళ పాప 12 ఏళ్ళ బాబు ఉన్నారు. సో వాళ్ళని నేను ఇప్పటిదాకా చూసింది టాబ్లెట్స్లో లేదా నా మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ చూశాను. బట్ దిస్ ఈస్ ఎ బిహేవియరల్ షిఫ్ట్. నేను ఐ షుడ్ యునో ఐ షుడ్ హెల్ప్ ద చైల్డ్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ టు లెర్నింగ్. సో ఇప్పుడు ఈ కోవిడ్ టైమ్స్లో ఇప్పుడు స్కూల్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, పిల్లలకి చదువు చెప్పాలి, బుద్ధి నేర్పించాలి అని. సో ఇప్పుడు స్కూల్స్ ఎలా మనం అంటే వాళ్ళు ఎలా చేయగలుగుతారు ఇది అనేది ఏంటంటే, ఇప్పుడు పేరెంట్ వైపు నుంచి ముందు ఆలోచిస్తే ఇక్కడ ఒక బిహేవియరల్ ఆస్పెక్ట్ ఉంది. సో మనం దాన్ని ముందు చైల్డ్కి హెల్ప్ చేసి ఎంటర్టైన్మెంట్ నుంచి లెర్నింగ్లోకి రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రధానమైన రెస్పాన్సిబిలిటీ. అంటే డిఫరెంట్ పార్టీస్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు పేరెంట్ విషయం మాట్లాడుకున్నాం, అలాగే స్కూల్ వైపు నుంచి చూస్తే పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి పొద్దున్న 8:30 నుంచి సాయంత్రం 4:30 దాకా వాళ్ళని ఆన్లైన్లో కూర్చోబెట్టి చావగొట్టాలంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. బేసిక్ ఎమ్యూనిటీస్ రిలేటెడ్ ఛాలెంజెస్ బోల్డ్ ఉన్నాయి. ఈ రోజున మనం ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి
అందరి పేరెంట్స్ దగ్గర కూడా ల్యాప్టాప్ ఉండాలి అన్న గ్యారంటీ రూల్ అయితే ఏమీ లేదు. అంతమందికి ఉండుండొచ్చు ఉండుండకపోవచ్చు. మొబైల్ మొబైల్ ఈ రోజున ఆ మొబైల్ పిల్లవాడి చేతికి ఇవ్వడానికి మనం చాలా వెనకాడుతున్నాం. అలాంటిది ఇప్పుడు ఆ మొబైల్ మీద లెర్నింగ్ అనేది అవ్వాలి అన్నది పేరెంట్ యాక్సెప్ట్ చేయాలి. స్కూల్ వైపు నుంచి రావాల్సిన బిహేవియర్ చేంజ్ అదనమాట. సో ఇప్పుడు దీన్ని మనం నేను ఓకే నిన్నటి దాకా నేను అలా మాట్లాడి ఉండొచ్చు కానీ ఈ రోజున నాకు ఆ ప్లాట్ఫామ్ తప్ప నేను ఈ లెర్నింగ్ అనేది పిల్లవాడి దాకా నేను తీసుకెళ్ళడానికి నాకు అవకాశం లేదు. కాబట్టి పేరెంట్స్కి కూడా సరైన అవగాహన అనేది స్కూల్స్ కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కలిగించాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మేకింగ్ ద చైల్డ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ ల్యాప్టాప్ ఫ్రమ్ 8:30 to 3:30 సో ఆర్ 4:30 సో ఈ ఆస్పెక్ట్స్ మాత్రమే కాదు. సో వాళ్ళని మనం డిఫరెంట్ మోడ్స్లో ఇందాక మనం అనుకున్నట్టు పిల్లలు రకరకాల పద్ధతుల్లో నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ పద్ధతులు అన్నింటినీ కూడా మనం ఏ రకంగా అచీవ్ చేయగలుగుతాము. సో ఇప్పుడు వాళ్ళకి టీవీలో చూపించాము చూస్తూ నిద్రపోవచ్చు. ఒక రికార్డెడ్ ఇది పిల్లవాడికి మనం ఎంతసేపు అని చూపిస్తాము వాళ్ళు యాక్టివ్గా ఎంతవరకు అని ఉండగలుగుతారు. అండ్ ఎంతమందిని ఆన్లైన్లో టీచర్స్ మానిటర్ చేయగలుగుతారు? ఎంతమంది బిహేవియర్ని ఎంతమంది ఎంతమందిని అసెస్ చేయగలుగుతారు వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ డెఫినెట్గా క్లాస్ రూమ్లో లేపి ప్రశ్న అడిగే విధానం మనం ఆన్లైన్లో చేయగలుగుతాం లేదా అనేది అదొక ఛాలెంజ్. సో ఇవన్నీ వాళ్ళు స్కూల్స్ వాళ్ళు చాలా క్లోజ్గా డిఫరెంట్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు సార్. అంటే మనం ఇప్పుడు విఆర్ ఇన్ టచ్ విత్ స్కూల్స్ రెగ్యులర్గా కనీసం 10-15 స్కూల్స్తో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని డెఫినెట్గా ఒక బిహేవియరల్ చేంజ్ని తీసుకురావడానికి అండ్ స్టూడెంట్కి ఆ లెర్నింగ్ అనేది ఏ రకంగా అంటే కొన్ని వీడియోస్ చూపిస్తాం, కొన్ని ఒక 1/2 hour to 1 hour వరకు లైవ్ సెషన్ మేము ఇక్కడ చెప్తూ ఉంటే వాళ్ళకి అది టెలికాస్ట్ అయ్యేలాగా ట్రై చేస్తున్నాము. అలాగే ఈ జూమ్ లాంటి వెబ్ సెషన్స్ ద్వారా కూడా పిల్లల్ని మనం ఏ రకంగా ఎంగేజ్ చేయొచ్చు అనేటువంటి ఇప్పుడు ఇటువంటి కిట్స్ని కూడా తీసి చూపించి టీచర్ చూపిస్తూ పిల్లలతో అక్కడ చేయించేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి ఆప్షన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో వీఆర్ ఇంతకుముందు మనం అనుకుంటున్నట్లుగానే కరోనాతో కలిసి జీవించడం ఎలాగైతే తప్పదో ఇప్పుడు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కూడా తప్పదండి. రాము గారు మీరు భయపడాల్సిందేం లేదు, ఇట్స్ ఎ ఫ్రెండ్లీ థింగ్. టెక్నాలజీ అనగానే మనం నార్మల్గా ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అపోజ్ చేస్తామండి, అది కరెక్ట్ కాదు అది. సో దాన్ని మనం అడాప్ట్ చేసుకోగలిగితేనే భవిష్యత్తులో మనం సునాయాసంగా ప్రయాణం చేయగలుగుతాం భవిష్యత్ లోకి. సో అది మనం అర్థం చేసుకోవాలి. మన గతంలో ఏ టెక్నాలజీ వచ్చినా కంప్యూటర్స్ ఫస్ట్లో మనకు బ్యాంకింగ్ రంగంలో వచ్చినప్పుడు బ్యాంక్ యూనియన్లు స్ట్రైక్ చేశారు. మేము ఇంకా ఇప్పట్లో మేము అసలు బ్యాంకులకి హాజరు కామని చెప్పేసి బెదిరించడం జరిగింది. బట్ ఇవాళ ప్రతి చోట కంప్యూటర్లు వాడుతున్నాం. ఆధార్ వచ్చినప్పుడు అంతే అన్నాం, జిఎస్టీ వచ్చినప్పుడు అంతే అన్నాం, ఫాస్ట్టాగ్ వస్తే కూడా కార్లు వాళ్ళు మొదట్లో రిఫ్యూజ్ చేశారు మేము ఇది పెట్టుకోమని. ఇవాళ అందరం ఫాస్ట్టాగ్ లేకుండా ఏ కారు లేదు. కాబట్టి టెక్నాలజీని మనం వాటేసుకోవాల్సిందే, కౌగిలించుకోవాల్సిందే. కాబట్టి డోంట్ వరీ, మీకు అదేమి పెద్ద రాబోయే రోజుల్లో బర్డెన్గా కూడా కాబోదండి. ప్రస్తుతానికి ఖర్చు ఎక్కువగా అనిపించవచ్చు, రాబోయే రోజుల్లో వాల్యూమ్స్ జనరేట్ అయిన కొద్దీ ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, గో అహెడ్, మీ పిల్లల్ని టెక్నాలజీ వాడటానికి ఎంకరేజ్ చేయండి. అండ్ సెకండ్ కాలర్ లైన్లో ఉన్నారు, మరొక కాలర్. హలో, హలో, మీ పేరండి? సార్ నా పేరు ప్రకాష్. సార్ ప్రకాష్, అడగండి ప్రకాష్. సార్ మీది ప్రోగ్రామ్ చాలా బాగుంటాయి, మీ ఇంటర్ స్పెసిఫిక్ గా చూస్తుంటా. థ్యాంక్ యూ. డే టు డే సొసైటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో మనం హ్యాండిల్ చేయాలి ఇంత మధ్య పెద్ద పాపులేషన్ లో. సో కమింగ్ టు ద ఎడ్యుకేషన్, దాని మీద క్వశ్చన్ చేసుకుంటే కనుక వీ హ్యావ్ టు డివైడ్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇంటు 1 to 5 కేటగిరీ అండ్ మోర్ దెన్ 6th క్లాస్ ఇస్ అనదర్ కేటగిరీ. సో నాకు అనిపించింది ఏంటంటే 1 to 5 లో ఓన్లీ కమ్యూనికేషన్స్, అంటే ఇన్ఫర్మేషన్ ఎలా కన్వే చేయాలి పర్సన్ టు పర్సన్, దాని మీద ఫోకస్ చేసి దాన్ని ఒక స్టాండర్డైజ్ చేసి మన ఇది ఎడ్యుకేషన్ నుంచి సర్టిఫికేట్ వచ్చేలాగా, వెదర్ హీఈస్ గోయింగ్ టు ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్, ఆర్ స్కూలింగ్ మోడ్, ఇలా డివైడ్ చేయాలి. అలాగే మోర్ దెన్ 6 అనుకోండి, కల్చరల్ యాక్టివిటీస్, సొసైటల్ యాక్టివిటీస్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఒకటలు చెప్పినట్టుగా అది ఒక ప్రాక్టికల్ సినారియోతో చెప్తే కనుక ఇట్ మోర్ పెనిట్రేట్ అవుతుంది. సో పిల్లలు జనరల్ గా స్ట్రెస్తో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళకేంటి క్యూరియాసిటీ, క్రియేటివిటీ అసలు రావట్లేదు. సో అన్నెసరీ పేమెంట్ ఆఫ్ ఫీజ్ టు ద స్కూల్స్ అని మాకు పేరెంట్స్ అందరికి ఉంది, బట్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అని మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కి మనం ఏమన్నా ఫీడ్బ్యాక్ కింద ఇచ్చి, సర్టిఫికేట్ ఈజ్ ద మెయిన్ మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి
how this can be taken into further timeline lo, because industry revolution 4 vastundi, so present generation should be adopted to the next level kellal kabatti certification system and mode of activities ela step by step ela jaragali. I need crystal clear answer sir, endukante man India is now going for a development state next stage. So education and medicine is these are the two, and law, these are three sectors which has to be revamped every year, day by day, or else we can't sustain the sustainability rather. Correct. Okay. So thank you. ఏంటైనా ప్రశ్న అంటే కమ్యూనికేషన్ ఎబిలిటీస్ పెరగాలనేది బేసిక్ ఆయన అన్నదానంలో ప్రధానమైన ఇతివృత్తం. అవును. ఆయన మోస్ట్ స్కూల్స్ యాక్చువల్గా ఈరోజు మనం ఆలోచిస్తుంది కూడా, అంటే నేను మళ్ళీ ఇదే బిహేవియరల్ చేంజ్ గురించి మాట్లాడుతున్నాను, బట్ ఏంటంటే మనం ఈ 21st century స్కిల్స్, లెర్నింగ్ స్కిల్స్ అని చెప్పి మాట్లాడుతున్నాం. దీస్ ఆర్ ఆల్ అబౌట్ క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, వీటన్నిటికీ. సో అంటే కొన్నిటిని దృష్టిలో ఉంచుకోవాలి సార్. ఒక్కొక్క పిల్లవాడు, ప్రతివాడు ఒకే రకంగా నేర్చుకోడు అనేదే మనం ఇందాక మాట్లాడుకున్నాం. అదే రకంగా వాళ్ళలో అలాంటి రకరకాల పిల్లలకి కూడా ఇటువంటి అన్ని స్కిల్స్, వాళ్ళలో ఆ స్కిల్స్ని మనం నర్చర్ చేయగలిగితేనే రేపు వాళ్ళు దే విల్ బీ జాబ్ రెడీ. అంటే అన్ఫార్చునేట్లీ ఇండియన్ సినారియో, మన సౌత్ ఇండియన్ సినారియోలో ఎక్కువ మంది అందరూ ఇంజనీర్లే కావాలి, లేదా అందరూ డాక్టర్లే కావాలి. అండ్ ఇంజనీరింగ్ అయిపోయేసరికి ఉద్యోగం వచ్చింది. ఇంజనీరింగ్ అయిపోయేసరికి ఉద్యోగం వచ్చిందా, ఎంత వచ్చింది, ఎంత జీతం, నేను ఎంత ఖర్చు పెట్టాను, నేను ఎంత ఉద్యోగం, నా ఉద్యోగం నాకు ఎంత జీతాన్ని ఇస్తుంది. సో కాలేజెస్ అందరూ అంటే ఆ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ రావాలి. డెఫినెట్గా మనం వీటన్నిటిని ముందుగా మీరన్న బిహేవియరల్ చేంజ్ రావాల్సింది పేరెంట్స్లో, పిల్లల్లో కాదు. ఎందుకంటే 99% పిల్లల మీద రుద్దుతుంది పేరెంట్స్. వాళ్ళ వాడు ఏ కోర్స్కి వెళ్ళాలి, వాడు ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ డిసిప్లిన్, ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఏ జాబ్లో చేరాలి, అన్ని వీళ్ళే డిసైడ్ చేస్తుంది. బొమ్మరిల్ ఫాదర్ లాగా. అవును, ఇక్కడ అన్ఫార్చునేట్లీ థింగ్ అంతా అదే నడుస్తుందండి. మన ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా చెప్తుంది అదే, ఏంటంటే ఇప్పుడు మనం కమింగ్ టు ద వెస్టర్న్కి మనకి చూసినట్టయితే, అక్కడ పిల్లవాడు ఇప్పుడు మన యూఎస్ఏలో ఉన్న వేరే చోటు చూసినట్టయితే వాడికి ఏం అవ్వాలనుకుంటున్నాడో వాడికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది 10th అయ్యేటప్పటికి. ఎందుకంటే వాడి ఫోకస్ అంతా అలాగే వెళ్తుంది. కానీ ఇక్కడ అలా లేదు. మనకేంటంటే వాడు 10th అయిన తర్వాత మేబీ హీ నీడ్ టు డిపెండ్ ఆన్ పేరెంట్స్, ఆర్ హీ మే నీడ్ టు డిపెండ్ ఆన్ ద టీచర్, నేను ఏం చెయ్యాలి అని ఒక క్లారిటీ రావడం. సో ఎందుకంటే సిస్టమ్ అలా ఉంది, యాక్టివ్ లెర్నింగ్ లేదు, మోర్ పాసివ్ లెర్నింగ్. ఆ లెర్నింగ్ చేసింది యాక్టివ్ లెర్నింగ్తో పాటు అప్లికేషన్ కూడా చేయట్లేదు. వాళ్ళు ఏం చదివామో దాన్ని అప్లై చేయట్లేదు. ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా గట్టిగా ఉండాల్సింది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇందాక మన కాలర్ గారు ఎవరైతే ఇప్పుడు ఒక అతను చెప్పారో, ఇది సిస్టమ్ డెఫినెట్గా మనం ఆన్లైన్ అన్నదే, ఎందుకంటే యూ వీ నీడ్ టు టేక్ ఇట్ అప్. ఎందుకంటే వాళ్ళు హై లెవెల్కి వెళ్ళేటప్పటికి అదే ఉంది కాబట్టి. సో అల్టిమేట్గా ఇఫ్ దే ఆర్ గోయింగ్ హైయర్ లెవెల్స్, ప్రతి ఒక్కరికి ఇప్పుడు శాట్ అని ఇవ్వని ఎంట్రన్సెస్ అన్ని దే నీడ్ టు గో త్రూ ద ఆన్లైన్ ఓన్లీ. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుని వెళ్ళడం మంచిది, దాంట్లో ఇదేదైతే దే లేదు. కాకపోతే ఇప్పుడు మాకు కూడా వస్తున్నాయి, ఇప్పుడు స్కూల్ నుంచి మాకు రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు అడిగారు, ఎలా మానిటర్ చేస్తారు మీరు, పిల్లలు నిజంగా వింటున్నాడా లెసన్, ఏం జరుగుతుందని. బట్ కంప్లీట్లీ స్కూల్స్ కూడా అవే కాంపోనెంట్స్ చూస్తున్నాయి. ఏంటంటే మేము ఇక్కడ నుంచి ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాం, అక్కడ వాడు ఆన్సర్ చేస్తున్నాడో లేదో, లేకపోతే మేము ఇక్కడ ఏమైనా యాక్టివిటీ చెప్పినప్పుడు వాడు చేస్తున్నాడో లేదో మాకు అది కనిపించాలంటున్నారు. సో వీఆర్ డెవలపింగ్ ది సేమ్ సాఫ్ట్వేర్ మేము చేస్తుంది ఇప్పుడు అదే. ఎందుకంటే వాడు ఇప్పుడు పలానా రాజు ఉన్నాడు, వాడు అక్కడ చేస్తున్నప్పుడు ఇక్కడ టీచర్ కనిపించాలన్నమాట, రాజు ఈజ్ డూయింగ్ దట్ యాక్టివిటీ అంటే. ఇప్పుడు నేను అడిగాను, ఒక ఇండియా మ్యాప్ చూపించాను, ఇండియా మ్యాప్ చూపించి ఇప్పుడు ఇక్కడ మన సరౌండింగ్ కంట్రీస్, మన ఇండియా చుట్టూ ఏమున్నాయి చెప్పు అనేటప్పటికి వాడు ఆన్సర్ చేస్తున్నప్పుడు పలానా వాడు ఆన్సర్ చేస్తాడు నాకు ఇక్కడ తెలియాలి టీచర్. ద రిక్వైర్మెంట్ ఈజ్ అట్ దాట్ లెవెల్ ఉంది. సో ఆ మానిటరింగ్ కూడా ఇప్పుడు ప్రతిదీ, ఎందుకంటే వీఆర్ లైక్ ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ వచ్చేసింది ఇప్పుడు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద COVID-19 జరుగుతాయి ఇవన్నీ. సో ఓవర్ పీరియడ్ జరుగుతూ ఉంటాయి, ఓవర్నైట్ జరిగేవి కాదు కాబట్టి ఇట్స్ ఎ టెక్నాలజికల్ ఎవల్యూషన్ ఆల్సో. తర్వాత కాలర్ని లైన్ లో తీసుకుందాం. హలో, యా మీ పేరండి? హలో, అడగండి ప్రశ్న, అడగండి. హలో. ఓకే అండి, మీరు టీవీ వింటూ మాట్లాడుతూ ఉండడం వలన ఇబ్బంది. సో టీవీ వినడం కంటే కూడా టెలిఫోన్ లైన్లో ఎలాగో మీకు వినిపిస్తూనే ఉంటుంది కన్వర్జేషన్ అంతా. సో ఫైనల్గా చెప్పండి శ్రీనివాస్ గారు, ఏంటి, హౌ డూ వీ గేర్ అప్ ఫర్ దిస్ ఫోర్త్ కమింగ్ ఛాలెంజ్ ఆర్ వాట్ ఎవర్? ఛాలెంజ్ ఏం కాదు, ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ బోత్ పేరెంట్స్, స్టూడెంట్స్, ది ఎడ్యుకేషన్ సిస్టమ్. సో రాబోయే ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్ని
మనం ఎలాగా అందిపుచ్చుకోవాలి? మీరు ఇందాక చెప్పినట్టు కరెక్ట్గా చెప్పారు, వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్ అండి. ఎందుకంటే వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్, బట్ టెక్నాలజీ అలాగే శ్రీధర్ గారు చెప్పినట్టు కూడా పేరెంట్స్ రోల్ కూడా దీంట్లో ఉంటుంది. ఎందుకంటే దే ఆల్సో నీడ్ టు మానిటర్ ద స్టూడెంట్స్. ఇప్పుడు అక్కడ ఏదైతే ఉందో వాళ్ళ పిల్లల్ని కొంచెం మానిటర్ చేసుకుని ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇంతవరకు మనం ఎంటర్టైన్మెంట్కి వాడడం, ఇప్పుడు లెర్నింగ్ కోసం కూడా వాడడం మొదలు పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, ఈవెన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రెస్ట్రిక్షన్స్ అన్నవి ఏంటంటే, కంటెంట్ ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ వచ్చేటప్పటికి కంటెంట్ అప్రోప్రియేట్ కంటెంట్ ఇవ్వాలి. సో దాట్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దట్ ఓన్లీ. మేము కూడా ఇప్పుడు ఎందుకంటే వాడికి ఇప్పుడు ఏదైనా ఇచ్చినప్పుడు కుర్రోడికి ఈ లెవెల్ ఆఫ్ కంటెంటే రావాలి అదేనది. సో మేము తీసుకునే ఇప్పుడు సాఫ్ట్వేర్ అవ్వచ్చు ఏదైనా కూడా మేము వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ దట్ ఓన్లీ. వాడికి ఎంతవరకు అవసరమో పిల్లవాడికి అంతవరకు ఇవ్వాలి. సో హీ షుడ్ నాట్ గో. అందుకని ఇక్కడ మన మన సిస్టము అలాగే మన లాస్ దీని బేస్ చేసుకునే ఉంది. సో ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి వాడికి ఈ లెవెల్ వరకు ఇవ్వాలి కంటెంట్ మనం కంప్లీట్గా. సో ఇచ్చినప్పుడు డెఫినెట్గా దే విల్ యూజ్ రైట్లీ. దాన్ని మనం గైడ్ చేసినప్పుడు అండ్ స్కూల్స్ ఆర్ ఆల్సో వెరీ ఎక్స్టెన్సివ్లీ దే స్ట్రైవింగ్ దేర్ హార్డ్. వాళ్ళు ఇచ్చేసి చాలా వరకు ద బెస్ట్ ఇవ్వాలని చూస్తున్నాయి స్కూల్స్ అన్నీ కూడా మొత్తం పిల్లలకి ఎంత ఇది చేయాలని. ప్రతి స్కూల్లో కూడా నిజంగా ఈవెన్ ఇఫ్ దే డోంట్ నో ఆల్సో దానికోసం నేర్చుకుని మరీ కొత్త ఇవన్నీ ఇది చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్కూల్స్ కూడా చాలా కష్టపడి. ఇప్పుడు COVID-19 హ్యాస్ లైక్ యూనో టాట్ దెమ్ ఏ వెరీ గుడ్ లెసన్స్ కూడా ఇచ్చింది వాళ్ళకి యాక్చువల్ చెప్పాలంటే స్కూల్స్ కూడా. సో డిఫికల్ట్ సిచ్యువేషన్ బట్ వీ నీడ్ టు గో. శ్రీధర్ గారు ఏంటి మీ ఫైనల్ వర్డ్ ఏంటి? ఎస్పెషల్లీ ఎఫోర్డబిలిటీ. సో ఈ డిజిటల్ ఎక్విప్మెంట్ కావచ్చు, డివైసెస్ కావచ్చు, ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఐటీ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ ఇప్పటికీ ఎక్స్పెన్సివే. సో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్కి ఇది ఇంకా అందుబాటులోకి లేని వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలి. సో ఏంటి ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? యాక్చువల్గా స్కూల్స్ కూడా సార్, అంటే మనం మనకున్న క్లాస్ ఆఫ్ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఏంటి అన్నది దృష్టిలో ఉంచుకొని వాళ్ళ బడ్జెటింగ్ని వాటన్నిటిని కూడా వాళ్ళు చాలా గట్టిగా క్లోజ్గా ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం పేరెంట్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే పిల్ల అంటే ఒక బేసికల్లీ అదొక నమ్మకం క్రియేట్ అవ్వాలి. ఓకే, సో పిల్లలు మనకి స్కూల్కి వెళ్ళేది చదువుకోవడానికి, మంచిగా చదువుకొని ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ స్ట్రాంగ్గా ఫామ్ అవ్వాలి అన్న ఇది ఉండాలి. కానీ వాడు రేపు ఇంజనీర్ అవ్వాలి, లేదా వాడు రేపు డాక్టర్ అవ్వాలి, లేదా వాడు రేపు 10 లక్షలు సంపాదించాలి, 25 లక్షలు రావాలి, వాడు మొదటి శాలరీగా వాడు తీసుకోవాలి అనేటువంటి అప్రోచ్ని అప్పుడే పిల్లల మీద అంత లాంగ్ స్టాండింగ్ అప్రోచ్ అనేది పిల్లల మీద అప్పుడే రుద్దకుండా వాళ్ళని చక్కగా మంచిగా నేర్చుకోవడానికి అవకాశం ఉండేలాగా వాళ్ళ ఇంటెలిజెన్స్ పెరిగే విధంగా ఇటువంటి స్ట్రెస్ ఫ్రీ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ప్లాన్ చేస్తున్నాయో వాటిని కొంచెం పేరెంట్స్ కూడా ఓపెన్గా ఎంకరేజ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్, అంటే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే స్కూల్ కూడా, అంటే వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేశారు కదా. చదువు చెప్తున్నాము, మంచి చదువు చెప్తున్నాము, ఒక మంచి పౌరుడిగా వాడిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మా వంతుగా మేము చేస్తామని వాళ్ళు. రైట్, సో ఆల్ స్టేక్ హోల్డర్స్ షుడ్ కాంట్రిబ్యూట్ దేర్ పార్ట్, దెన్ పిల్లలు నిజంగానే భావి భారత పౌరులు అండ్ ఈ సమాజానికి పనికొచ్చే పౌరులుగా మారుతారు. సో థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఇవాళ యంగ్ వరల్డ్. రేపటి యంగ్ వరల్డ్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.